Bavana Nirmana Pakshosavalo Bakanga, Turpugoda, Richilla Mumudvaram Pandalam, Gedelanka Gramamlo, Nirminchinuna Nuth and Bavanalnu, Jilla Collector, Murulida Red Tokalistan, Kemelepon, and Satish Kumar Praraminjaru. Danto Patu, YSR Health Clinic Bavanalu, Raitu Barosa Kendram, YSR Health Clinic, Bulk Milk Cooling Unit, Bavan Nirmana Panlaku, Sanku Sapanjasaru, Ekarikramamla Giant Collector, G. Rajkumari, RDO, NSVB Vasantaraidu, ZP CEO, NVB Sachinarayana, Tadatarlu Palgunaru. Grama Sachivara Algani, Raitu Barasa Kendral Gani, Wellness Centers Gani, Devanga, Bulk of Cooling Centers, E. No longer to summon in Adevanga Yakaraka Manu, Parapigatuna, E. Nirmana Vedeta Udo, Uti Chess Falls in 20, Avasaka the Undigavati, E. Padian Rose Partica Manuka. Special drive check-up చేయడం జరిగింది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కూడా సూచించడం జరిగింది అంటే మనకు ప్రభుత్వం ద్వారా చాలా అభివృద్ధి పథకాలు జరుగుతూ ఉంటాయి కానీ నేను ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు ఐదు అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు చాలా ముఖ్యం ఎందుకంటే మీరు గతంలో చూశారు ఒక పెన్షన్ ఇవ్వాలంటే మనం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు లేకపోతే ఒకవేళ ఆ పంచాయతీ సెక్రటరీ వస్తారో లేదో తెలియదు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా ఒక రేషన్ కార్డ్స్ రైస్ కార్డు కోసం కానీ లేదా ఒక ఆరోగ్యశ్రీ కార్డు కోసం కానీ ఏ పథకమైన హౌస్ సైట్ కానీ ఏదైనా సరే తహసీల్ ఆఫీస్కు లేదా కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకొని వస్తుందో రాలేదో అన్నటువంటి పరిస్థితి ఉండేది మరి అవన్నీ ఇప్పుడు మీ ఇంటి ముంగటకే వస్తూ ఉన్నాయి అవి ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మన గ్రామ స్థాయిలో పరిపాలన విధానాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి స్కీమ్కు సంబంధించి వాళ్ళు ఉండడానికి ఒక బిల్డింగ్ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలే చూస్తున్నాం అనుకోండి రైతు భరోసా కేంద్రాల్లో కూడా అదేదో కేవలం బిల్డింగ్ కాదు అక్కడ కస్టమైజింగ్ సెంటర్స్ ఉంటాయి అక్కడ రైతులో భాగంగా ఈరోజు కొమరం గ్రామానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా నిజాయితీగా నిబద్ధతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ అలాగే రైతులందరికీ కూడా అండగా నిలబడాలి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున అండగా నిలబడాలనే ఉద్దేశంతో రైతుకి రైతు భరోసా కేంద్రాలు అలాగే ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యంగా ప్రతి పేదవారికి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని వాళ్ళకి ఈ ఆరోగ్యపరంగా సబ్ సెంటర్లు నిర్మించి ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ సబ్ సెంటర్ హెల్త్ సెంటర్ హెల్త్ క్లినిక్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం అలాగే ఏదైతే మిల్క్ సెంటర్లు ఏదైతే ప్రతి గ్రామంలో కూడా ఈ పాల సేకరణకు సంబంధించి కూడా ఒక భవనాన్ని నిర్మించి ప్రతి గ్రామానికి కూడా ఈ సంక్షేమ పథకాలు అలాగే రైతులకు సంబంధించి ఆరోగ్యవంత ఆరోగ్యానికి సంబంధించి పాలదానికి పాల సంబంధించి సేకరణకు సంబంధించి భవనాలు శాశ్వతమైన భవనాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచనలో భాగంగా ఏదైతే భవనాలు నిర్మించాలి శాశ్వత భవనాలు నిర్మించాలని ఏదైతే ఆలోచన ఉందో దానిలో భాగంగా ఈరోజు కొమానపల్లి గ్రామంలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది అది గౌరవ కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులందరూ కూడా ఈరోజు కొమానపల్లి గ్రామం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఇప్పటికే ప్రారంభమైన ఛానళ్ళైన మన గ్రామంలో కొంత ఆలస్యం ఇసుక దొరకపోవడం వల్ల కొంత ఇబ్బందుల వల్ల ఆలస్యం అయింది ఇవాళ దాని నిర్మాణం కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా మనందరికీ తెలుసు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో కావచ్చు అన్ని